హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ గృహిణి నా పేరు ఉమా ఈరోజు నేను ఒక స్నాక్ ఐటంతో మీ ముందుకు వచ్చానండి అదే కాజు అండి అవి ఎలా తయారు చేయాలో ఒకసారి నేను తయారు చేసి చూపిస్తాను దానికి కావాల్సింది ఒక మూడు వందల గ్రాములు పిండి తీసుకోవాలి అది శుభ్రంగా జల్లించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా చిటికెడు బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలి ఒక పావు కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని ఆ పొడి పిండిలోనే శుభ్రంగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలండి అది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వాము తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి వాము వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఆ కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు ఓ పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మసాలా పౌడరు తయారు చేసుకుందాం దానికి ఒక కప్పులోని ఒక కాలానమ్మక్ అండి అది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక చిటికెడు చాలు తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి శుభ్రంగా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక అరగంట తర్వాత బాగా ఒక చపాతీలాగా రోల్ చేసుకోవాలండి అది మరి పల్చగా రోల్ చేయవసరం లేదు కొంచెం లావుగానే ఉండాలి ఆ తర్వాత ఒక ఫోర్క్ పెట్టుకొని మొత్తం ఆ చపాతీని ఫోర్క్ ఫోర్క్తోటి గుచ్చాలండి ఎందుకంటే లేకపోతే పొంగిపోయినట్టు అయిపోతున్నాయి అందుకని ఆ తర్వాత ఒక టానిక్ మీద ఒక మెడిసిన్ ఆ మూత ఉంటుంది కదా ఆ మూతతోటి హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుంటూ రావాలి అది కాజు షేప్లో కట్ చేసుకోవాలి చూసారు కదా మరీ పల్చగా లేవు అలా మొత్తం అన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా వేసుకోవాలండి వేసుకొని కట్ చేసుకునేవి డీప్ ఫ్రై చేసుకోవాలి అది ఫుల్గా ఆయిల్ అయితే మాత్రం మరీ మరిగించకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని తరువాత ఈ ఇవి వేసిన తరువాత అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి ఈ నమకిస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి అయితే ఒక్కసారిగా మాడిపోతాయి బాగుండవు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయి ఒక వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ నమ్కిన్ మీద వేసి శుభ్రంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మొత్తం అన్నిటికీ పట్టేటట్టు బాగా కలపాలి ఆ మసాలా అంతా కాజు నమ్కిన్ రెడీ అయిపోయిందండి ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి बेल क्लिक करें थैंक यू फॉर वाचिंग